ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవృష్మీక్ష స్వాగతం మీ పేర్లో మధు ఏదో ప్రారంభమైతే అభిరామ్ అర్చన అనురాగ్ ఇరామి వేరామని ఉంటే మీకు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అక్టోబర్ నెల ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ నెలలో దేవి నవరాత్రులు ఏడవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు దాకా ఉన్నాయి మంత్ర సాధన అనేక మంత్ర సాధనలు చేయవచ్చు కొన్ని వీడియోలు చేసి పెడతాను నేను మీరు చేసుకునే మంత్ర సాధనలు అవన్నీ కూడా తప్పకుండా చూడండి ఈ నెల మీకు ఎలా ఉంటుందో చూద్దాం పేజ్ ఆఫ్ సోర్స్ ఒక కార్డు తీస్తాను ఫోర్ ఆఫ్ పెంటిక్యుల్స్ కొన్ని నిర్ణయాలు తీసుకుని అంటే స్థాన చలనం లేదా ఉద్యోగం మార్పు ఊరు మారణము ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయం మీద పూర్తిగా బలంగా ఆధారపడి దాన్ని ఎలా అమలు చేయాలో తెలియక కొంత అయోమయ స్థితి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంత దురుగు నిర్ణయాలు భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా తీసిన నిర్ణయాల మూలంగా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ చేంజ్ ఆఫ్ ప్లేస్ చేంజ్ ఆఫ్ లొకేషన్ ఇలాంటి విషయాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి దురుగు తొందరబాటు నిర్ణయాలు తీసుకోవద్దు దెబ్బతినే అవకాశం ఉంటుంది తొందరపడవద్దు ఏ నిర్ణయమైనా కానీ ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ హెర్మిట్ ఫ్యూచర్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఇదే చెప్తుంది మీకు మీకు గతంలో మీకు ముందర మీరు చేసిన పనులకు వాటికి సరిగ్గా అనుకున్న అవుట్పుట్ రాకపోవడం మూలంగా భవిష్యత్తు గురించి ఊహలు ఆశలు కోరికలు అందరికీ ఉంటాయి మీకు నాకు అందరికీ ఉంటాయి కొన్ని శక్తికి మించిన కోరికలు స్థాయికి మించిన కోరికలతో సతమతమవుతూ ఉండి ఎలా చేయాలో అర్థం కాక కొంత డైరమా కానీ మీరు వాస్తవం వాస్తవం తెలుసుకుంటారు మనకి తొందరబాటు నిర్ణయాలు తీసుకోకూడదు విషయం మీకు అర్థమవుతుంది ఇంచుమించు పదో తారీఖు దాకా కొంత డిస్టర్బ్డ్ మోడ్లో ఉంటారు ఎలా చేయాలి ఏం చేయాలి ప్లానింగ్ అర్థం కాక పదవ తారిత్ర కొంచెం స్థిరపడతారు ఫ్యూచర్లో కూడా తొందరపడితే ఇబ్బందులు పడతారు అనేటువంటి సూచన కనబడుతుంది అందులో తొందరపడకుండా నిదానంగా ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉండబోతుంది నైట్ ఆఫ్ కప్స్ మళ్ళీ మీకు ఇదే చెప్తాం తిరోగమనం జీవితంలో చాలా మార్పుల కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉండి ఆ ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ఫుల్గా తీసుకొచ్చి చివరిదాకా చివరిలో చిన్న చిన్న ఇబ్బందులు పడ్డము అయితే మీరు తీసుకున్న డెసిషన్ పెండింగ్ పెట్టినా క్యాన్సిల్ చేసినా అవమానకరంగా ఉంటుందేమో అనే భావనలో మీరు పోకండి ఇప్పుడు ఉద్యోగం మారాలనుకున్నారు పాత వాళ్ళు కంటిన్యూ అవ్వమన్నారు నేను రిజైన్ చేస్తాను కదా నేను ఇందులో కంటిన్యూ అవుతానేమో అని అనుకోవద్దు సేఫ్ మోడ్ అయితే అందరూ ఉండిపోండి పర్వాలేదు నిర్ణయాన్ని ఇంకొకసారి ఆలోచించుకోండి అంతే ఈ రకమైన సలహాలు వస్తాయి మీకు పాటించండి స్నేహితులు మిత్రులు మీకు సలహాలు ఇస్తారు సమాజానికి కుటుంబాన్నించి మీరు చూసిన నిర్ణయం రైటో రాంగో వాళ్ళు ఆలోచించి ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అని సలహా చెబితే ఆల్రెడీ నేను తీసుకున్నా కదా నేను ఉద్దన్యం అనుకోకుండా ఆ పాటించాల సలహా బాగుంటుంది ఉద్యోగస్తులకి ఉంటుంది బాగుంది ఏ సబ్ సోర్స్ కొత్త ఉద్యోగం ఆఫర్ ఏదైనా వస్తుంది ఉన్న ఉద్యోగంలో బాగుంటుంది డెవలప్మెంట్స్ బాగుంటాయి ఉద్యోగస్తులకు ఎటువంటి ప్రత్యేక ఇబ్బందులు లేవు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టవర్ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది కొంతకాలం ఉద్యోగం చేసిన మేనేజ్మెంట్కి వచ్చే అవకాశం ఉంది ఫ్రెషర్స్ కంటే కూడా కొంతకాలం జాబ్ చేసే కానీ జాబ్ బ్రేక్ తీసుకుంటే మీకు మళ్ళీ ఇంకో జాబ్ వచ్చే అవకాశం ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది బాగుంది ఎంప్రెస్ ఎటువంటి ఇబ్బందులు లేవు వ్యాపారం చేసేవాళ్ళకి అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి కూడా బాగుంటుంది ముఖ్యంగా ఈ బొటిక్స్ ఏమి వాళ్ళు ఫ్యాషన్ ఫ్యాషన్ డిజైనింగ్స్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇలా చేసే ఆడవాళ్ళకి బ్యూటీ పార్లర్ వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది మగవాళ్ళకి అంటే ఆడవాళ్ళకి ఎక్కువ వ్యాపారంలో బాగుంది మీకు ఆర్థికంగా మీకు అనవండిపోతుంది సన్ మీకు చెప్పాను కదా ఫస్ట్ చెప్పాను కదా ఫస్ట్ కార్డు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీరు దొరుకుత నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎవరికైనా మీరు ఏదైనా సహాయం చేస్తామని అన్నారు అది రీపేమెంట్ సరిగ్గా మీకు కరెక్ట్గా వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళు ఫైనాన్షియల్గా ఇచ్చినప్పుడు అప్పుడు మీరు ఇస్తానన్నాను కదా వస్తే వస్తే పోతే పోతే మన దృష్టి ఉంటే ఎలాంటి మెట్టి మాట్లాడకుండా మీకు రీపేమెంట్ కరెక్ట్గా వాళ్ళు షెడ్యూల్ చెప్పి ఆ నమ్మకం మీకు కలిగితేనే మీరు ఇవ్వండి లేకపోతే ఎవరికి అప్పివద్దు ఆరోగ్యపరంగా మీకు అలా ఉంటుంది చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి నైన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండి మీకు ఏం కనబడట్లేదు బాగానే ఉండదు ఆరోగ్యం ఆరోగ్యపరమైన చిక్కులు ఏమి కనబడట్లేదు మీకు ఈ అక్టోబర్ నెల మొదటి వారం మీకు ఎలా ఉంటుంది ఏసాఫ్ పెండికల్స్ బాగుంది అకస్మాత్తుగా ధనలాభాలు ఏమైనా కలిగే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకు కూడా ఏదైనా అకస్మాత్గా ధనలాభం కలిగే అవకాశం ఉంది కొత్త అవకాశాలు వస్తాయి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ప్లానింగ్స్ ఏదైనా ఇల్లు కొనడం కానీ స్థలం కొనడం కానీ ప్లాన్ ఏదైనా చేసే అవకాశం ఉంటుంది మొదటి వారం ఎంకరేజింగ్గా ఉంది మీకు అంత రెండో వారమైన ఉంటుంది స్టార్ ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటారు మీ పని కాకుండా పక్క వాళ్ళ పనుల కోసం టైం వేస్ట్ చేసుకుంటారు ఎప్పుడో ఏదో ఉపయోగం ఉంటుందని ఇప్పుడు చేయడం మొదలుపెట్టే అవసరం లేదు ఇప్పుడు సివిల్స్ చేయాలనుకోండి ఫస్ట్ టెన్త్ పాస్ అవ్వాలి టెన్త్ పిల్లలు సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టి టెన్త్ ఫెయిల్ అయితే ఉపయోగమే ఉంది అందువల్ల ఎప్పుడో ఏదో లాభం వస్తుందేమో అని ఎప్పటి నుంచి మనం మన పని మానేసి వేరే పని చేయడం అనేది పిచ్చి పనిది అలా టైం వేస్ట్ చేసుకుంటారు అలాగే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్లో కూడా మీరు చెప్పాను కదా మీకు రీపేమెంట్ కన్ఫర్మేషన్ లేనప్పుడు మీరు ఇవ్వద్దు అప్పు అని చెప్పాను కదా ఈ రకంగా మీరు ట్రాప్లో బట్టి డబ్బులు మోసపోయే అవకాశం ఉంటుంది మూడో వారమైనా ఉంటుంది బాగుంటుంది జాయిఫుల్గా త్రీ ఆఫ్ కప్స్ బంధుమిత్రులు వస్తారు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎంజాయ్మెంట్ ఉంటుంది బాగుంటుంది అంత వారం వారమైనా ఉంటుంది కింగ్ ఆఫ్ సో శబ్దంగా చెప్పక కాలం సాగిపోతుంది పెద్ద మార్పులు ఏమి ఉండవు మీరు ఏదో రావని ఎదురు చూస్తారు కొత్త మెసేజ్ ఏదైనా రావని ఎదురు చూస్తారు అది వస్తుంది కానీ లేట్ అవుతుంది ఇంకా నాలుగు వారం కొంచెం కొత్త ఆశలతో ఉంటుంది కానీ పెద్దగా మీకు వర్కౌట్ అవ్వదు మీరు పరిహారం ఏం చేయాలి పేజ్ ఆఫ్ కప్స్ మీరు ఈ నవరాత్రి సాధనల్లో వనదుర్గా మంత్రం చెప్తాను ఓం దుమ్ దుర్గి స్పాహ ఆ మంత్రం జపం చేయండి ఓం దుమ్ దుర్గి స్పాహ మంత్రం ప్రయోగ విధానంతో నవరాత్రి వీడియోలో చెప్తాను నేను ఒక పసుపు తీసుకోవాలి పళ్ళెలో పసుపు తీసుకొని చేతితో నొక్కకుండా పసుపు జల్లండి పళ్ళెంలో కొంచెం ఎక్కువ పసుపు జల్లండి ఇలా ప్లే షేక్ చేయండి లేవల్ అవుతుంది చేతితో మాత్రం పెట్టద్దు పైన ఒక ప్లేట్ మూతపెట్టి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు తొమ్మిది రోజులు ఓం దుమ్ దుర్గీ స్వహా మంత్రం లక్షాబాదికి వెళ్ళి జపం చేయండి కనీసం తులసి మాల్ కమలబీజాలమాలు కానీ మాల కానీ పగడాల్మాలతో కానీ జపం చేయండి మీరు తొమ్మిది రోజులు అయిన తర్వాత తీసి దాన్ని పాదం ముద్ర రావాలి వస్తే మంత్రసిద్ధి అయినట్టు మీకు అద్భుతమైన ఐశ్వర్యం కలుగుతుంది ఈ మీకు ఈ ప్రయోగం చేయలేకపోయినా ఓం దుమ్ దుర్గ స్పహ వనదుర్గ పంచాక్షరి మంత్రం జపం చేయండి చాలా బాగుంటుంది శుభం భూయాత్